టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హౌస్ రిమాండ్ విషయంలో కోర్టు తీర్పుపై రేపటి వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. కస్టడీ పిటిషన్పై తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాల వాదనలు వాడి వేడిగా జరిగాయి. సాయంత్రం 4:30 తీర్పు వస్తుందని కూడా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో మళ్లీ ఇరు వర్గాల నుంచి వాదనలు వినాల్సి వచ్చింది. దీంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హౌస్ కస్టడీ ఎందుకివ్వాలి అని, ఇదివరకటి హౌస్ కస్టడీ కేసులేంటి అని న్యాయమూర్తి క్లారిఫికేషన్ కోరగా, దీంతో మళ్లీ లూత్రా, పొన్నవోలు ఇద్దరు వాదనలు వినిపించాల్సి వచ్చింది. ఈ వాదనలతో తీర్పు మరింత ఆలస్యమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు వాయిదా వేసినట్టు తెలుస్తోంది తీర్పుని. మరి వాటి వాదనలపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి కాంతి? చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై కీలకమైనటువంటి విచారణ నేడు ఉదయం నుంచి కొనసాగింది. ఉదయం ఈ పిటిషన్ స్వీకరించినప్పటి నుంచి విచారణ ప్రారంభమైన తర్వాత ముందుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఏజీ ముందుగా తన వాదనలు వినిపించారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పూర్తి రక్షణ లభిస్తుంది. 50 అడుగుల గోడలు చుట్టూ రక్షణగా ఉంటున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయి. పటిష్టమైన భద్రత ఉంటుంది. లోపల, జైలు బయట కూడా భద్రత ఉంటుందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబుకు ఇంటి కంటే కూడా జైలే పదిలేవు అన్న విధంగా అనే వ్యాఖ్య కూడా ఆయన చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబును రక్షణకు ఎలాంటి డోకా లేదు. మరొకటి కన్సర్న్ ఆరోగ్యము, ఏజ్ రీత్యా కూడా ఆయన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 24/7 డాక్టర్ అక్కడ ఉండేలా చూస్తున్నాము, ఏ వైద్య సౌకర్యం కావాలన్నా ఇమీడియట్ గా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పడంతో పాటుగా ఆయన వయసుకు సంబంధించి ప్రత్యేక ఖైదీగా భావించి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నట్టుగా కూడా తెలియజేశారు. ఆ తర్వాత అప్పటికి అక్కడికి చేరుకున్నటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హోంశాఖ ఇచ్చినటువంటి ఒక లేఖను కూడా జడ్జి గారికి అందజేసినట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర వివరాలు పైన వివరణ ఇచ్చినట్టుగా మనకు అర్థమైంది. అయితే దీనికి సంబంధించి ఆయన ఆ లెటర్ ను దాన్ని తెచ్చి ఆయన్ను ప్రత్యేకంగా హౌస్ రిమాండ్ కు తరలించాల్సిన అవసరం లేదు అని చెప్పిన పరిస్థితి. మరోవైపు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోత్రా తన వాదనను వినిపిస్తూ, ముఖ్యంగా చంద్రబాబు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, ఆయనకు జైల్లో ఉంటే ఆ పార్టీ సెక్యూరిటీ లభించదు. అదే సమయంలో తనకు ప్రాణహాని నుంచి రక్షించలేదు రాష్ట్ర రక్షణ వలయం అని భావించే కేంద్ర NSG కమాండోస్ ని అందించారు. వారి రక్షణ లేకపోవడంతో ఆయన ప్రాణాలపైన ఆందోళన అందరికీ వ్యక్తమవుతోందని ఆ వాదన వినిపించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా హౌస్ రిమాండ్ కు అనుమతించాల్సిందే అని చెప్పి కోరిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు Z+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తిగా భద్రతపై ఆందోళన ఉంది. జైల్లోని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేవన్న సిద్ధార్థ లోత్రా జైల్లో ఉన్న భద్రతపై ఇంతగా ఎందుకు భయాందోళన చెందుతున్నారని కూడా న్యాయమూర్తి ప్రశ్నించగా, గత అనుభవాల దృష్ట్యా గతంలో అనేక సంఘటనలు జైల్లోనే జరిగాయి కాబట్టి ఎక్కువ థ్రెట్ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు హౌస్ రిమాండ్ ఇవ్వాల్సిందే అని కోరడం జరిగింది. ఈ మధ్యలోనే 2-3 పిటిషన్లు కూడా అటు తెలుగుదేశం వైపు నుంచి, తెలుగుదేశం న్యాయ విభాగం నుంచి, అదేవిధంగా CBI, CID నుంచి కూడా దాఖలు చేయడం జరిగింది. తెలుగుదేశం న్యాయ విభాగం నుంచి అయితే 207 CRPC కింద ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇచ్చినటువంటి, కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి ఫైల్స్ అన్ని కూడా పరిశీలన చేయడానికి అవకాశం కల్పించాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. మరోవైపు అటు CBI, CID తరఫున కూడా ఏదైతే ఔటర్ రింగ్ లో అలైన్మెంట్ కి సంబంధించి ఒక పిటిషన్ ను వేసినట్టుగా తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి ఇంకా వివరాలు పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏదైతే చంద్రబాబు సంబంధించి హౌస్ హౌస్ రిమాండ్ కి సంబంధించిన పిటిషన్ రేపటికి పోస్ట్ చేయడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా తెలియజేస్తామని న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజుకి మొత్తం ఇరువైపుల వాదనలు విన్నారు. మధ్యలో ఒకనొక దశలో తీర్పు చెబుతారని భావిస్తున్న తరుణంలో మరలా ఇరువైపులా రెండోసారి వాదనలు విని గ్రహించాలి. సాయంత్రం 4:30 గంటల కల్లా తీర్పు వస్తుందని చెప్పినప్పుడు కూడా మళ్ళీ వాదనలు విని రేపటికి వాయిదా వేయడానికి గల కారణాలండి, దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే సాయంత్రం 4:30 సమయంలో వచ్చి ప్రొనౌన్స్ చేస్తారని అందరూ భావించారు. అయితే మరలా రేపటికి వాయిదా వేయడం, తీర్పును మరలా రేపటికి వాయిదా వేయడం కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేసింది. మరలా మధ్యలో ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకుని బ్రేక్ ఇచ్చి మరలా వచ్చి మరలా వాదనలు విన్నారు. ఫైనల్ గా మాత్రం రేపటికి పోస్ట్ చేస్తున్నట్టు ఆర్డర్స్ చెప్పడం జరిగింది. దీంతో పాటు సిబిసిఐడి వేసిన మరొక పిటిషన్ కూడా ఉంది. ఆ పిటిషన్ కి సంబంధించి కూడా వాదనలు రేపు వింటామని చెప్పారు. కస్టడీ పిటిషన్ ను సిబిసిఐడి అయితే వేసిన నేపథ్యంలో కస్టడీ పిటిషన్ సంబంధించిన వాదనలు రేపు వింటామని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది.